సరే ఇటు రోజా గారి నగర నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆమె ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే ప్రెస్తో మాట్లాడారు నన్ను ఓడించడానికి టీడీపీ వాళ్ళకంటే ఎక్కువ వైసీపీ నేతలే పనిచేశారు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం చాలా మంది ఆమె తెలిసిపోయింది ఆ ఓటమి గురించి ప్రజల్ని అంటే నన్ను ఓడిపోవడానికి రీజన్ ఏంటో ప్రిపేర్ ముందే చేయాలని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అని అంటున్నారు మరి మీ ఒపీనియన్ ఆమె పైన అంటే రోజా గారు బలమైన అభ్యర్థి అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడినారు ఎన్నికల ముందు కూడా కొంచెం ఎందుకంటే సంగారెడ్డి అని మాకు మినిస్టర్ కొలీగ్ ఉన్నాడు ఇప్పటికి కూడా ఉన్నారు ఆయన ఆయన ఏదో కలిసినప్పుడు ఆరోగ్యం పరిస్థితి అంత అంత మెరుగ్గా లేదు ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఏజ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆయన పోయినప్పుడు అడిగినప్పుడు ఎట్టుంటుంది అని అంటే కొంచెం వ్యతిరేక పవనాలు ఉన్నాయి అక్కడ అని అని చెప్పారు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయే అనేది కూడా వ్యక్తం చేసినారు అంటే జనరల్గా అది చెప్పారు జనరల్గా మేము మాట్లాడుకునేటప్పుడు ఏం మేమేం రోజాకేం వ్యతిరేకం కాదు ఆ నియోజకవర్గంతో సంబంధం లేదు ఏదో మాటల సందర్భంలో మీ మీ సైడ్ ఎట్టుంది అట్లా ఎట్లా అని అడుగుతున్నప్పుడు కొంచెం నియోజకవర్గంలో ఇది పరిస్థితి అని చెప్పినారు ఆమె మాట్లాడే మాటలను బట్టి చూస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే పార్టీకి గతంలో ఉన్నంత ఇమేజ్ లేదు గతంలో అయితే వైఎస్ఆర్సీపీకి ఒక వేవ్ మాదిరి వచ్చేసింది ఆ వేవ్ అయితే ఇప్పుడు లేడు ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ పనితీరు అయితేనేమి పథకాల్లో కొందరికి వచ్చి కొందరికి రాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వంకి వచ్చినాక యాంటీ ఇంకుమెంట్స్ అనేది మాదిరి వెంట వస్తుంటుంది ఎవరు నేనున్నా ఇంకొకరున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా కానీ అధికారంలో ఉంటే అసంతృప్తి అనేది మాదిరి వెంట వస్తుంటుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ఆ వేవ్ ప్రభావం లేదు వాళ్ళు సొంతంగా వారు చేసిన పనులైతేనేమి వాళ్ళ స్వయం కృషి అయితేనేమి యాడ్ అవుతేనే పార్టీకి గెలవగలుగుతారు వాళ్ళ స్వయం కృషి వారి ప్రతిభ ఇనక మిళితం కాకపోతే కొద్ది ఉన్నాయి ఒట్టి పార్టీ మీదనే గెలవాలంటే గెలవలేదు అటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా పార్టీ నుంచి కూడా వివిధ కారణాల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు అక్కడ ఉన్న వ్యక్తి కూడా ముద్దు కృష్ణం నాయుడు గారు ఆయన మంత్రిగా మూడు మార్లేమో అనుకుంటా అక్కడ మూడు మార్ ఆ నియోజకవర్గంలో మూడు మార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు ఆయన సంతానమే ఇప్పుడు నిలబడింది అక్కడ ఆయనకు కొంత ఓటింగ్ శాతం ఉంది బలమైన వర్గం ఉంది వారి కుటుంబీకుడు నిలబడినాడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు ఆ ఇబ్బందికర పరిస్థితులు కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు వైఎస్ఆర్సిపి నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అటువంటి మాటలు వ్యక్తం అవుతుంటాయి అసంతృప్తి మాటలు వ్యక్తమై ఉంటాయి అంటే రోజా గారి పైన సొంత నాయకులే వ్యతిరేకత చూపించడం ఇది ఇప్పుడు ఎలక్షన్ టైంలో లో ముందు నుంచే ఉంది ఐదు మండలాల నేతలు ఆమె పైన వ్యతిరేకత చూపించడం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడడానికి ప్రయత్నించే అన్నీ చూస్తాం అయితే ఆమె ఇది సరిగ్గా డీల్ చేయలేదు ఆమె ముందే వెళ్ళి వాళ్ళ నేతలతో మాట్లాడుంటే సర్దు ఆమె ఆమెకు కాస్త సపోర్ట్ లభించేది ఇదంతా ఆమె తప్పు చేసుకుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మీ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఆమె టికెట్ ఇచ్చే ముందు కూడా కొందరు వైఎస్ఆర్సిపి నేతలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి విశదీకరించినారని పత్రికలు చూడడం లేదు నాకైతే తెలియదు పత్రికల్లో చూడడమే కానీ పోయి విశదీకరించిండొచ్చు అధిష్టానంలో ఉన్న నాయకులు కొందరు కలిసి నచ్చజె పంపించిండొచ్చు నేను ఆ నాయకులను పంపించినారు రోజా పార్టీ నాయకుల్లో ముఖ్యులుగా ఉండడం అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్సాసగా పలుకుతుండడం అయితేనేమి స్టేట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెకు అక్కడ టికెట్ ఇవ్ వద్దని లేని పరిస్థితి ఆయనకు కూడా ఉంది అండి కాబట్టి ఆయన ఇవ్వాల్సింది వస్తుంది ఇచ్చినారు వీళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కొందరు వినొచ్చు కొందరు వినకపోవచ్చు ఎందుకంటే ఎన్నికల్లో అంత సులభంగా ఒక ఒక అభిప్రాయం ఏర్పడినాక నాయకులు బయట నుంచి పోయి ఎంత నచ్చ చెప్పినాయని సరే అని అంటారో బాగానే ఉంటారు మళ్ళీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు అందువల్ల అసంతృప్తి ఒక దూరి పెరగనివ్వకుండా ఉండాలని అంటే అది అభ్యర్థే చూసుకోవాలి అక్కడ స్థానికంగా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది కాబట్టి అసంతృప్తి పెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకే ఉంటుంది కానీ పార్టీ కూడా నచ్చ పెదానికి ప్రయత్నం చేస్తారు చాలామంది వినవచ్చు వినకపోవచ్చు దానివల్ల ఇటువంటి దుష్ప్రభా ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి సార్ ఇక ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని అల్లర్లు చూసాం పల్నాడులో అయితే ఎంత బీభత్సం సృష్టించారో మనకు చూసిందే ఇంకో తినాల్లో ఒక ఎమ్మెల్యేని సామాన్య ఓటర్ కొట్టాడు అంత అంతకుముందు ఎమ్మెల్యే కూడా కొట్టడం చూస్తాం ఇటువంటి పరిణామాలు చూసాం కదా సార్ దీనిపైన మీ ఒపీనియన్ సార్ వీటిని ఏ విధంగా అంటే జనరల్ గా ఎన్నికలు అన్నాక అక్కడక్కడ చిదురుదురుగా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఓవరాల్గా చూస్తే ప్రశాంతంగా జరిగిన లెక్క కింద లెక్క ఇంతకంటే కూడా ఎక్కువ సంఘటనలు చదురుముద్ర సంఘటనలు జరిగినవి ఈ ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కామనే ఈ తూరి కొన్ని చోట్ల జరిగినాయి అంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే సరే క్యూలో ఉన్నారు మామూలుగా క్యూ దాటిపోయేటప్పుడు ఏమయో క్యూలో అని ఓటర్ అంటారు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓటరే దేవుడు నాయకుడు అన్నీ ఆయనే అటువంటి సందర్భంలో ఓటర్ తినప్పుడు కొంచెం పనింది తిలేనా నేను తొందరగా పోవాలా అందులో పోతానని లేమనుకోవద్దని చెప్పి పోయింటే పోయిండేది నన్ను ప్రశ్నిస్తామని ఆయన కొట్టడము ఆయన కొట్టినాడు కదా అని ఈయన రియాక్ట్ కొట్టడము జరిగినాయి కొంత పల్నాడు ఏరియాలో ఏదో చెదురుముదురు సంఘటనలు జరిగినాయి మొత్తం మీద చూస్తే ప్రశాంతంగా జరిగినట్టే లెక్క వేసుకోవాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నిటికంటే కూడా చాలా హోరాహోరిగా జరిగింది చాలా భిన్నమైనవి ప్రత్యేకమైనవి అని కూడా చాలా మంది మాట్లాడుకోవడం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎన్నో ఎన్నికలు చూస్తాను ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన కూడా చెప్పుకోవచ్చు అయితే ఎందుకు ఇంత భిన్నంగా మారాయి ఈ ఎలక్షన్స్ మీ ఒపీనియన్ అంటే మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తారు కదా ఇవి చాలా ప్రత్యేకమైనవి అంటారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరు ఒక సైడ్ అయినారు మిగతా జనసేన బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక పక్క అయినారు అంటే ఎన్డీఏ అనుకో ఆల్మోస్ట్ ఎన్డిఏ అయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ ఇది ఎందుకంటే ఆయన వైఎస్ రీత్యా చూసిన ఐదు సంవత్సరాల అధికారంలో లేకుండా పోవడం అయితేనేమి అవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్ ఇక్కడ వైఎస్ఆర్సిపికి మంచి మెజారిటీ ఇచ్చారు ఎందుకంటే ఆయన ఊహించని మెజారిటీ ఇచ్చారు ఇచ్చినారు ఒక మారు చూడండి నన్ను ఒక మారు చూడండి అని అంటే చూద్దాం యువకుడు కదా ఎలా ఉంటుందో పరిపాలన ఒక మారు చూద్దామని ప్రజలు ఎంతో ఆశతో వేశారు ఏదేదో ఊహించుకొని వేశారు ఇప్పుడు ఆయన ఏమైందంటే ఎక్కువ భాగం సంక్షేమం మీద దృష్టి పెట్టారు సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వటము వాళ్ళంతా నాకు ఓటర్లు అవుతారని అనుకో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఏమొస్తుంది అంటే ఏం చాలామంది అనేది ఏమంటారంటే ఇప్పుడు డీజల్ మీద పన్ను లేస్తే కనపడుతుంది ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలో ఎక్కువ డీజలు మద్యం కూడా ధరలు ఎక్కువ అవి నాచిరకం సరుకు ఇవన్నీ ఇటువంటివన్నీ సామాన్య ప్రజలకు తెలిసిపోతాండి ఏం మా డబ్బే కదా మాకు ఇస్తా అండి ఏం ఆయన ప్యాకెట్ మీద ఏమి ఇవ్వలేదు కదా అని ఆ సంక్షేమ పథకాల మీద ఏం ఎవరు వచ్చినా ఇస్తారు ఏ పార్టీ వచ్చినా ఇటువంటి ఇంకొక పేర్లతోనో ఇంకొక రకంగానో అయ్యే సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు అభివృద్ధి అనేది కుంటుపడింది దానివల్ల కొంత బణీలపడడం జరిగింది ఈ ఇద్దరికి కూడా మళ్ళీ అధికారంకు రావాలనే తపన జగన్కుంది ఏదో ఒక విధంగా ఒక మారైన కూర్చీ సీఎం పీఠం అధిష్టించాలని తెలుగుదేశంకు ఇద్దరు బాగా పోటాపోటీగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది తిరగడం జరిగింది అందువల్ల ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో ఉత్సాహంగా పోయి పోలింగ్ శాతం బట్టే తెలుస్తాను కదా వారికి ఉత్సాహం తెలుస్తుంది అందుకనే ఇవి ప్రతిష్టాత్మకంగా తయారైనాయి థ్యాంక్ యూ సో మచ్ సార్